గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ లెవెన్త్ సెప్టెంబర్ పేదరికమే అవుతుంది ఆర్థికంతో ముడిపడిన సమస్యలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదల జీవితాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి తీవ్రమైన నిర్ణయాలను తీసుకునేలా వారిని పురిగొలుపుతున్నాయి దేశంలో అత్యధిక ఆత్మహత్యలు పేదరికం కారణంగానే జరుగుతున్నట్లు జాతీయ నేర నమోదు విభాగ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి గత ఐదేళ్లలో దేశంలో ఆరు లక్షల అరవై ఎనిమిది వేల నూట యాభై ఏడు మంది విభిన్న కారణాలతో బల మరణాలకు పాల్పడగా వారిలో తొంభై ఆరు శాతం మంది వార్షిక ఆదాయం ఐదు లక్షలలోపే ఉన్నట్లు సంస్థ డేటా విశ్లేషించింది రాజధాని అంశం కేంద్ర జాబితా రాష్ట్ర జాబితాలోకి రానప్పుడు పార్లమెంటుకే అధికారం ఉంటుందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు ఆర్టికల్ రెండు వందల నలభై ఎనిమిది ప్రకారం జోక్యం చేసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది అని ఆయన వెల్లడించారు పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన నలభై మూడు వేల ఎకరాలలో కేవలం నాలుగు వేల ఎకరాలపై మాత్రమే కోర్టులో స్టే ఉంటే మిగతా ముప్పై తొమ్మిది వేల ఎకరాలు పంచడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని తెదేపా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు భారత్లోని ఆక్స్ఫర్డ్ టీకా పరీక్షలు నిలిపివేత కోవిడ్ నైన్టీన్ మహమ్మారి అదుపునకు బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న వ్యాక్సిన్ తయారీకి అవాంతరాలు ఎదురవుతున్నాయి భారత్లో ఆస్ట్రాజెనక ఆక్స్ఫర్డ్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది విదేశాల్లో నిర్వహించిన టీకా ట్రయల్స్లో పాల్గొన్న ఓ వ్యక్తిలో ప్రతికూల ప్రభావాలు కనిపించడంతో కొన్ని రోజుల పాటు ఆ ప్రయోగాలను వాయిదా వేస్తున్నట్లు ఆస్ట్రాజెనక బుధవారం ప్రకటనలో తెలిపింది బస్సు సర్వీసులపై పదమూడున రెండు రాష్ట్రాల మంత్రులు భేటీ ఏపీ తెలంగాణ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు పునరుద్ధరణ రెండు ఆర్టీసీల మధ్య ఒప్పందానికి సంబంధించి మంత్రుల స్థాయిలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగా ఏపీ రవాణా శాఖ మంత్రి పెర్ని నాని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు హైదరాబాదుకు వెళ్ళి తెలంగాణ రవాణా శాఖ మంత్రితో భేటీ కావాలని భావిస్తున్నారు కంగనా ఆరోపణలు నిరాధారం హైకోర్టుకు తెలిపిన బీఎంసీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన కార్యాలయంలో చట్టవిరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆ తప్పును కప్పెపుచ్చుకోవడానికే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ముంబై మహానగర పురపాలక సంస్థ హైకోర్టుకు తెలిపింది అక్రమ నిర్మాణాలు కూల్చివేత వెనుక ఎలాంటి దురుద్దే దురుద్దేశాలు లేవని వెల్లడించింది చైనా జోరుకు కళ్ళెం వేసేందుకు వాస్తవాదన రేఖ వద్ద భారత్ మరింత పట్టు బిగించింది సరిహద్దులోని మరికొన్ని వ్యూహాత్మక పర్వత శిఖరాలను ఆధీనంలోకి తెచ్చుకుంది భారత్ తూర్పు లదాఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద గల ఫింగర్ ఫోర్కు సమీపంలోని డ్రాగన్ సైనిక శిబిరాలపై కన్నేసి ఉంచేలా కీలక ప్రాంతంపై ఆధిపత్యం సాధించింది దీంతో సరస్సు దక్షిణ రేవుతో పాటు ఉత్తర తీరంలోని మనసేనదే పైచేయిగా ఉంది పార్లమెంటు ముందుకు ముప్పై నాలుగు బిల్లులు ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల ముందుకు మొత్తం ముప్పై నాలుగు బిల్లులు రానున్నాయి వీటిలో ఇరవై మూడు కొత్త బిల్లులు కాగా మిగతావి ఎప్పటికే చట్టసభల్లో ప్రవేశపెట్టి స్థాయి సంఘాల అధ్యయనం కోసం పంపించినవి ఇందులో పదకొండు బిల్లులను ప్రస్తుతం ఉన్న ఆర్డినెన్సుల స్థానంలో తీసుకొస్తున్నారు